కవిత బెయిల్ రావడం జరిగింది. ఈ రోజు సుప్రీంకోర్టు ఎటువంటి కామెంట్ చేయడం జరిగింది? బెయిల్ ఆర్డర్ ఎటువంటి షరతులు పొందుపరచారు? ఈ రోజు కవిత గారి కేసు లిస్ట్ అవడం జరిగింది కోర్టులో. మూడవ ధర్మస్థానం జస్టిస్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్ ధర్మస్థానంలో కేసు వచ్చింది. మా వాదనలు మేము వినిపించడం జరిగింది. వినిపించిన తర్వాత ఈడీ అండ్ సిబిఐ వాళ్ళ వాదనలు వాళ్ళు వినిపించడం జరిగింది. అయితే ఈ రోజు కోర్టులో స్పష్టంగా జడ్జి గారు చెప్పడం జరిగింది, దిస్ ఇస్ అన్ఫేర్ ప్రాసిక్యూషన్ కావాలని చెప్పే తనని పిక్ అండ్ చూస్ చేసి తను అరెస్ట్ చేశారు. తన అరెస్ట్ ఇల్లీగల్, అన్ఫేర్ ప్రాసిక్యూషన్. ఎందుకంటే దీనికి ఉదాహరణ ఏంటంటే, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు స్టేట్మెంట్ చదివారు ఈడీ కౌన్సిల్. దాంట్లో ఏమన్నారంటే, ఫస్ట్ నేను కేజ్రీవాల్తో కలిశాను, అక్కడి నుంచి ఇదంతా స్టార్ట్ అయింది, కవిత గారిని కలిశాను, కలిసిన తర్వాత అంతా స్టార్ట్ అయింది అని అన్నారు. కవిత గారు వారిని రిక్వెస్ట్ చేశారు ఇన్వెస్ట్ చేయడానికి అని అన్నారు. అన్నాక మాగుంట శ్రీనివాసరెడ్డిని అక్యూజ్గానే పెట్టలే వీళ్ళు ఈరోజు వరకు. దిస్ ఇస్ టోటలీ అన్ఫేర్ ప్రాసిక్యూషన్. ఇంకొక విషయం కోర్టు ఏమన్నదంటే, ఒక్కొక్క విట్నెస్ని, ఒక్కొక్క అక్యూజ్ని వాళ్ళు ఆరు నుంచి 8 స్టేట్మెంట్స్ ఉన్నాయి, కానీ వాళ్ళు ఒకటే స్టేట్మెంట్, అరెస్ట్ అయ్యాక ఇచ్చిన స్టేట్మెంటే తీసుకుంటున్నారు. కోర్టు అది కూడా అడిగింది, ఎందుకు ఇంతకుముందు ఇచ్చిన 4 కానీ 5 కానీ స్టేట్మెంట్లు పరిగణలోకి ఎందుకు తీసుకోలేదని. దానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. సో వాళ్ళు 5 సార్లు స్టేట్మెంట్లు ఇచ్చినా దాంట్లో ఏముండదు, దట్ నథింగ్ అగేన్స్ట్ మీ, నేను ఎఫ్ఐఆర్లో లేదు, ఎక్కడ లేను, నేను ఆ స్టేట్మెంట్లు ఎక్కడ కూడా లేదు. తర్వాత వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత మేము సఫర్ చేస్తాం, ఇబ్బంది పెడతామంటే తను ఒక స్టేట్మెంట్ ఇస్తారు, ఈ క్రైమ్కి నాకు సంబంధం ఉందనో సమ్ ఎక్స్వైజెడ్ స్టేట్మెంట్ ఇస్తారు, ఆ ఒక్క స్టేట్మెంట్ని రిలే అరెస్ట్ అవుతారు. సో దానికంటే ముందు ఇచ్చిన 4 స్టేట్మెంట్లు అవన్నీ పరిగణలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఎవరైతే స్టేట్మెంట్స్ ఇచ్చారో అగేన్స్ట్గా వాళ్ళు అక్యూజ్ కూడా కాదు ఈరోజు. సో టోటల్ అన్ఫేర్ ప్రాసిక్యూషన్ అయింది. ఇన్ని రోజులు తనని అన్యాయంగా లోపల కస్టడీలో పెట్టారని చెప్పడం జరిగింది. అండ్ మహిళకి వర్తించదని ఢిల్లీ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, దాన్ని కూడా తిప్పికొట్టి సుప్రీంకోర్టు ధర్మస్థానము మహిళా ఎగ్జెంప్షన్ వస్తుంటుంది సెక్షన్ 45 ప్రొవిజన్లో, తన మహిళ అయినంత మాత్రాన తనకి, అంటే వీళ్ళు ఇచ్చిన డిస్టింగ్విష్మెంట్ హైకోర్టు ఏమన్నారంటే, చదువుకున్నారు, ఇన్ఫ్లుయెన్షియల్ మహిళ, అందుకనే తను వేరే మహిళ కేటగిరీలోకి వస్తుందని అన్నారు. సుప్రీంకోర్టు ఈరోజు క్లియర్గా చెప్పడం జరిగింది, ఎక్కువ చదివినంత మాత్రానో, ఎంపీ అయినంత మాత్రానో, ఎమ్మెల్యే అయినంత మాత్రానో తను మహిళ కాకుండా పోదు. ఆ జడ్జిమెంట్ ని టోటల్ గా క్వాష్ చేశారు. ఆ జడ్జిమెంట్ ఎక్కడ కూడా బైండింగ్ కాదు అని చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు ఇంతకుముందు ఒక జడ్జిమెంట్ చెప్తే ఆ జడ్జిమెంట్ తప్పుగా కోర్టు చేశారని హైకోర్టుని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో ఇవన్నీ చూసుకుంటే అసలు అరెస్ట్కి వీళ్ళ దగ్గర మెటీరియల్ లేదు. నేను మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చాను, అరెస్ట్ అయింది 15 మార్చ్, ఆ రోజు నుంచే నేను చెప్పుకుంటూ వచ్చాను ఈ అరెస్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇల్లీగల్ అని. ఇదో అదే జరిగింది, సుప్రీంకోర్టు ఈరోజు అదే చెప్పింది, అరెస్ట్ ఇస్ ఇల్లీగల్ అన్నది. తను బెయిల్ పెట్టాల్సిన అవసరం లేదు, 500 మంది విట్నెస్ ఉన్నారు. మీకు చిన్న ఉదాహరణ ఇస్తాను, 500 విట్నెస్ ఇంటూ 40 అక్యూజ్ కౌన్సిల్స్ లెక్కేసుకుంటే 20,000 డేస్ అవుతుంది. ఒక్కరోజు ఒక్కళ్ళు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తే 20,000 రోజులు అవుతుంది. దీనిలో పనిష్మెంట్ హైయెస్ట్ పనిష్మెంట్ 7 ఇయర్స్. అండ్ సుప్రీంకోర్టు ఈరోజు అన్నది, ఒక 1 రూపీ కూడా మనీ ట్రయల్ లింకింగ్ జరగలేదు కవిత గారికి. బుచ్చిబాబు గురించి మాట్లాడడం జరిగింది ఈడీ వాళ్ళ తరఫున న్యాయవాది. బుచ్చిబాబు అక్యూజ్డే కాదు ఈడీలో, తనకు పైసలు వచ్చాయని అన్నారు వాళ్ళు, తను అక్యూజ్డే కాదు. సో అన్ఫేర్ ప్రాసిక్యూషన్ గా చేయడం వలన కవిత గారికి బెయిల్ ఇవ్వడం జరిగింది. కవిత గారి ఇన్వాల్వ్మెంట్ లేదు. అండ్ ఒక్కటి స్పష్టంగా చేస్తున్నాను, అరెస్ట్ అయిన రోజు కవిత గారు అన్నారు కడిగిన ముత్యంలా బయటకు వస్తా అని, యూ మార్క్ మై వర్డ్స్, కడిగిన ముత్యంలా బయటకు వస్తా అన్నారు. సుప్రీంకోర్టు క్లియర్ ఫైండింగ్ ఇచ్చింది తనకి ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు అని. గతంలో కవిత గారి అరెస్ట్ కానీ ఆ తర్వాత ఆమె రిమాండ్ రిపోర్ట్స్ లో కానీ సిబిఐ కానీ ఈడీ ఛార్జ్షీట్ లో అనేక అభియోగాలని, ఆరోపణలు కవిత గారి మీద మోపినటువంటి పరిస్థితి, వాటన్నిటికీ కాదని ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు వచ్చినట్టుగానే భావించవచ్చా? మీరు అందరు విన్నారు, దాంట్లో క్లియర్ ఫైండింగ్స్ కూడా సుప్రీంకోర్టు ఇచ్చింది, తన ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ లేదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఈరోజు కండిషన్స్ సిసోడ్ గారికి ఇచ్చిన కండిషన్స్ పెట్టారు, 10 లక్షలు 2 షూరిటీలు పెట్టమన్నారు, పాస్పోర్ట్ సరెండర్ చేయమన్నారు. సో అవన్నీ జనరల్ కండిషన్స్, అవన్నీ చేస్తాము. అండ్ ఎటువంటి ఆఫీస్ ముందు రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేసు ట్రయల్ నడుస్తుంటుంది, తన ట్రయల్ కి అపేర్ అవుతారు అందరూ, అయినట్టే అందరూ యాజ్ యూజువల్ గా తను అపేర్ అవుతారు. ఈ రోజే విడుదల అవుతారు. ఇప్పుడు మేము రెడీగా ఉన్నాం, 2 o'clock వరకు జడ్జిమెంట్ వస్తుంది. జడ్జిమెంట్ రాగానే మేము ట్రయల్ కోర్టులో ఇస్తాము.
షూరిటీస్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి. అవన్నీ పెట్టగానే అది ఇంటిమేషన్ జైలుకి వెళ్ళడం జరుగుతుంది అండ్ షుడ్ బి రిలీజ్డ్ ఇమీడియట్లీ. ట్రయల్ కోర్ట్ లో సబ్మిట్ చేయాలి. ట్రయల్ కోర్ట్ ఎక్కడైతే కేసు పెండింగ్ ఉందో అక్కడ సబ్మిట్ చేయాలి. వీఆర్ రెడీ విత్ ఇట్. అవర్ ప్యానల్ ఇస్ రెడీ. అడిగిన ముఖ్యంగా బయటకు వస్తుంది. జస్ట్ బెయిల్ మాత్రమే, ఇంకా ట్రయల్ ప్రాసెస్ ఉంది కదా, ఖచ్చితంగా నిర్దోషిగా బయటకు వస్తారా? తను బెయిల్ మీద ఏవేవైతే తన మీద అభియోగాలు మోపారో అవన్నీ సుప్రీంకోర్టు తిరస్కరించింది ఈ రోజు. దట్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ సఫిషియంట్. తన ముందు ఉన్న అభియోగాలు అన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది క్లియర్ గా ఈ రోజు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ సఫిషియంట్ టు సే తన ఇన్వాల్వ్మెంటే లేదు. ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా ఉందని చిత్రీకరించారు. మీరు గమనిస్తే తను అరెస్ట్ చేసింది 15 మార్చ్, ఎంపీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది 16 మార్చ్. మీకు దీంతోనే అర్థమవుతుంది ఒక్కరోజు ముందు ఎందుకు అరెస్ట్ చేశారు అంటే ఏమైనా భయపడుతున్నారా తను బయటకు వస్తుంది ప్రచారం చేస్తుందని? మాగుంట శ్రీనివాసరెడ్డి గారి వ్యవహారానికి సంబంధించి కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినట్టు. అది నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. మాగుంట శ్రీనివాసరెడ్డితోనే క్రైమ్ స్టార్ట్ అయింది అని అన్నారు. సో మాగుంట శ్రీనివాసరెడ్డిని అక్యూజ్ గా పెట్టలేదు. అయితే ఈ క్వశ్చన్ సుప్రీంకోర్టు అడిగితే ఈడీ వాళ్ళ న్యాయవాది ఏం చెప్పారంటే తన చేతులు దులుపుకున్నారని చెప్పారు. తన చేతులు దులుపుకున్నారని చెప్పారు కోర్టుకి. అంటే ఎవరో ఒక ఎక్స్వైజెడ్ పర్సన్ క్రైమ్ చేస్తాడు, ఆయన చేతులు దులుపుకుంటే ఆయన మీద అక్యూజ్ చేయరాయనని. కానీ ఎవరికైతే సంబంధం లేదో, రిమోట్ గా కూడా కనెక్షన్ లేదు, 1 రూపీ మనీ ట్రయల్ దొరకలే ఆమె దగ్గర. తను కేవలం ఒక ఫార్మర్ చీఫ్ మినిస్టర్ బిడ్డ కాబట్టి అరెస్ట్ చేయడం జరిగింది ఈ రోజు. నో మెటీరియల్ ఎట్ ఆల్ ఫర్ హర్ అరెస్ట్. ఈ ఫార్మాలిటీస్ అన్ని పూర్తయ్యే ఎప్పటి వరకు మేడం? సాయంత్రం 6-7 వరకు రిలీజ్ అవుతారు. థ్యాంక్ యూ.